Hi friends, welcome back to our channel. This video lo aithe manam Queen Elizabeth Bridge 2 ni aithe chudabothunnam. Idi chudadaniki exact ga mana Hyderabad Cable Bridge laane untundi. Idi exact ga vachesi Dartford lo undi. Ee Dartford anedi oka place anamata. Dartford anedi East Ham Ilford ki around 18 miles duram lo undi. So ee bridge through ga yellalante manam pay cheyali. Dinne toll charges anu kuda antaru, dart charges anu kuda antaru. So ఈ డాట్ చార్జెస్ మనం పే చేయాలంటే జీవో యూకేలో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా కూడా పే చేయొచ్చు, కాకపోతే అది అంటే గెస్ట్ పే అంటారు. అదైతే మనకు 2.5 pounds ఏమో పడుతుంది మనకి పర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు. అదే మనం అకౌంట్ ఉంటే మాత్రం 2 pounds ఛార్జ్ చేయొచ్చు. సో 50 pence అనేది మిగులుతాయి. సో ఇది పేడ్ అనమాట, అంటే మన ఇండియాలో టోల్ ఛార్జెస్ అంటారు కదా అలానే అనుకోండి, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. థేమ్స్ రివర్ని దాటడానికి వీళ్ళు ఇదైతే వీళ్ళు నిర్మించుకున్నారు. రిటర్న్ మాత్రం ఈ బ్రిడ్జ్ త్రూగా రాలేము. రిటర్న్ ఏంటంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ టనెల్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సో వెళ్ళేటప్పుడు మాత్రం మనం బ్రిడ్జ్ త్రూగా వెళ్తాము, రిటర్న్ వచ్చేటప్పుడు టనెల్ త్రూగా రిటర్న్ వస్తాం. ఆ రెండు ఈ వీడియోలో చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు ఈ బ్రిడ్జ్ త్రూగా వెళ్ళి ఆ టనెల్ త్రూగా బయటకు వస్తాను, అంటే రిటర్న్ వస్తాను. ఆ ఫుల్ వీడియో ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి వస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.